ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉంటే దుర్మార్గమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ట్యాక్స్ల రూపంలో ధరలు పెంచుకుపోవడం దారుణమని పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ మండిపడ్డారు. రోజురోజుకి పెరుగుతున్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. కాకినాడ కాంగ్రెస్ కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలతో కలిసి జిల్లా పరిషత్ నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సాకే శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్ కి అనుగుణంగా ట్యాక్స్లు తగ్గించి ప్రజలకు అందుబాటులో పెట్రోల్ ధరలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, మార్టిన్ లూథర్, మేడతి శ్రీనివాస్, ఉమ్మిడి వెంకట్రావు, బోడా వెంకట్, గోల్లి రవి, ఐతవత్తుల సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అట్లాగే కాకినాడ పార్లమెంటరీ కాంగ్రెస్ కమిటీ, తూర్పు గోదావరి జిల్లా వారి కమిటీలతో కలుపుకొని ఈ రోజున ప్రజల యొక్క బాధల గురించి మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉంటే దుర్మార్గమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే బీజేపీ మోడీ, జగన్ రెడ్డి పార్టీ. జగన్ రెడ్డి ఒక్క పైసా కనికరం లేకుండా ప్రజల మీద ట్యాక్సులు ధరలు మోపుతూ పోతూ పోతూ 100 రూపాయలకు చేరుకున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించాలి, లేకుంటే ట్యాక్సులు రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరల్ని సవరించాలి. కేంద్ర ప్రభుత్వం ధరలు సవరించి అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా ధరలు ఇవ్వాలి. తగ్గిన ధరల్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేయాలే కానీ వాళ్ళ యొక్క వాణిజ్య స్నేహితులకు లాభం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తున్నారన్నది ఇప్పుడు సత్యం. ఈ రోజున దీన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వ్యతిరేకిస్తాం. నాయకత్వాన రానున్న కాలంలో ప్రజలతో కలిసి పనిచేసి మీ సంగతి తెలుస్తామని తెలియజేస్తాం.